హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సిఎస్ఐఆర్ సెంటర్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే బిఎస్సి డిగ్రీ చేసిన వాళ్ళకి అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. సో ఆ నోటిఫికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ ఎంతమంది ఉన్నా సరే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్గా చాలామంది మన ఛానల్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే మన యొక్క ఛానల్కి డ్రీమ్ జాబ్ స్టడీ అనే ఛానల్ పెట్టడం జరిగింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్స్లో, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా మనం చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ట్రేడ్ వైజ్గా కూడా, అంటే ఎలక్ట్రికల్ అయితేనేమి కానీ, మెకానికల్ ట్రేడ్స్ అయితేనేమి, అలాగే ఫిట్టర్ ట్రేడ్స్ కానీ, ఇలాంటి ట్రేడ్స్ అన్నిటికీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే నిమి బుక్స్ ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే, ఇది ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో అలాగే డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై అంటే 26/2022 లాస్ట్ డేట్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 68. మీరు అనుకోవచ్చు నా ట్రేడ్లో రెండు పోస్టులు ఉన్నాయి, నా ట్రేడ్లో ఒక్క పోస్టే ఉంది, నేను అప్లై చేసినా నాకు వస్తుందా అంటే, ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుంది. ఆ ఒక్క పోస్ట్ మీదే అవ్వచ్చు. సో ఆ ఒక్క పోస్ట్ అయినా సరే మీరు అనుకోవద్దు, మీకు కావాల్సింది ఒక్క జాబే కదా, ఆ ఒక్క జాబ్ మీదే అవ్వచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసడానికి ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/2022. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఇంతకుముందు సిఎస్ఐఆర్కి ఎలా అంటే, ఆల్రెడీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసి దాన్ని ఆఫ్లైన్లో పంపించాల్సి ఉండేది. ఇందులో అయితే మీరు ఆన్లైన్ చేస్తే చాలు, ఆ సాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి, ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, అలాగే మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్. ఇందులో వేకెన్సీస్ పరంగా చూస్తే టెక్నికల్ అసిస్టెంట్స్ ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ చేశారో, అంటే బీఎస్సీ ఫిజిక్స్ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా టెక్నీషియన్స్ జాబ్స్ కంటారా, టెక్నీషియన్ జాబ్స్ కూడా వేరియస్ ట్రేడ్స్ ఉన్నాయి, ఏ ఏ ట్రేడ్లు ఉన్నాయనేది కూడా మనం చూద్దాం, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎలిజిబిలిటీ కూడా మనం చూసాం కదా. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్స్ చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ ఉంది, బీఎస్సీ ఫిజిక్స్ ఉంది, అంటే 60% ఉండాలి, అలాగే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, అండ్ డిప్లొమా పాలిమర్ టెక్నాలజీ కానీ, అండ్ బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, అండ్ ఇక్కడ బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్ళందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ కానీ అండ్ బీఎస్సీ ఫిజిక్స్ కానీ, అంటే మీకు ఉన్న వేకెన్సీస్ ఒకటే అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, ఏదైనా కానీ మీరైతే అప్లై అయితే చేయండి. ఎందుకంటే సపోజ్ ఇది మీకు జాబ్ కూడా చెన్నైలో ఉంటుంది అండ్ ఎగ్జామ్ కూడా చెన్నైలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఏరియాస్ అయితే ఇచ్చారు, కాన్పూర్ అని, చెన్నై అని కొన్ని ఏరియాస్ ఇచ్చారు, ఆ ఏరియాస్లో ఉంటుంది. దీనికి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి, అంటే చూసినప్పుడు టెక్నీషియన్స్ జాబ్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం చాలామంది మన ఛానల్లో ఐటీఐ మీద ఎక్కువ మంది జాబ్ సెర్చింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మన ఛానల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/2022. అండ్ వేకెన్సీస్ పరంగా చూద్దాం. మీకు శాలరీ వచ్చేసరికి పే లెవెల్ 2 ఉంటుంది, 19,900 నుంచి 63,300 వస్తుంది. మీకు నెట్ అయితే మాత్రం అప్రాక్సిమేట్గా 33,875 పక్కాగా మీకు శాలరీ అయితే వస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ వరకు ఇచ్చారు, ఇంకా ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ లెదర్ గూడ్స్ మేకర్, ఇక్కడ ఒక్క పోస్ట్ ఉంది ఎస్సీ కేటగిరీకి, అండ్ 33 ఇయర్స్ వరకు ఇచ్చారు విత్ ఏజ్ రిలాక్సేషన్కి, అంటే ఓన్లీ ఎస్సీ కేటగిరీ వారు మాత్రమే అప్లై చేయడానికి ఇది అవుతుంది ఈ జాబ్కి. అండ్ ఫినిష్ లెదర్ మేకర్ కూడా 6 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్జర్లో 2, ఓబీసీ 2, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. అది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అండ్ ఐటీఐ సర్టిఫికేట్, ఫినిష్డ్ లెదర్ మేకర్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి దీనికి.
దీనికి కూడా 33 ఇయర్స్ వరకు ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ కెమికల్ ప్లాంట్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది బాగా చూడండి, ఎస్ఎస్సి పాస్ అయి ఉండి ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ కానీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కానీ చేసి ఉండాలి, లేదంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ మినిమం 55 మార్క్స్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్స్. అంటే ఒకవేళ మీరు 10th పాస్ అయ్యి మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ కింద ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ మేకర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఐటీఐ ఫుట్వేర్ మేకర్ ట్రీట్ చేసి ఉండాలి. అండ్ సూయింగ్ టెక్నాలజీ కూడా సేమ్ టైలరింగ్ టెక్నాలజీ లాంటిది, టైలరింగ్ లాంటిది. అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ చేసి ఉన్నారో కెమికల్ ప్లాంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐటీఐ ఓన్లీ ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ రిజర్వ్లో ఒకటి ఉంది, ఓబీసీలో ఒకటి ఉంది. ఇక్కడ ఏది కూడా పర్టికులర్గా క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా ఫిట్టర్ వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక యూఆర్లో ఒకటి, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది. ఇది ఐటీఐ ఫిట్టర్ ట్రీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు అప్రెంటిస్షిప్ అది ఇక్కడ ఏమి అడగలేదు, పాస్ అయితే చాలు. ఇంకా మెషినిస్ట్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. ఇది 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ ఐటీఐ మెషినిస్ట్ ట్రీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోపా ట్రేడ్ చేసిన వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 28 ఇయర్స్ వరకు ఇచ్చారు, యూఆర్లో ఒకటి. ఎస్సీకి అయితే 33 ఇయర్స్ వరకు, ఈడబ్ల్యూఎస్కి ఒక వేకెన్సీ ఉంది. కోపా ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేటాబేస్ సిస్టమ్ అసిస్టెంట్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్లో 2, ఓబీసీలో 1, ఎస్సీలో 1. ఇది కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఫుల్ టైం ఎక్స్పీరియన్స్, ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్గా 10th ప్లస్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్లంబర్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు 28 ఇయర్స్ వరకు ఇచ్చారు, 31 ఇయర్స్ ఫర్ ఓబీసీ. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఎల్డి క్యాండిడేట్స్కి 38 ఇయర్స్, 41 ఇయర్స్ ఓబీసీ ఎల్డి. సో 10th పాస్ అయ్యి ప్లంబర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్మెన్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాషన్ ట్రేడ్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, కాకపోతే ఎస్సీ కేటగిరీలో ఉంది. ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది, రిమైనింగ్ ఎవరు కూడా అప్లై చేయడానికి అవ్వదు. 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా వదులుకోవద్దు, అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ కార్పెంటర్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్లో 2, ఓబీసీలో 1. ఎవరైతే ఐటీఐ కార్పెంటర్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ 1 వేకెన్సీ, అది యూఆర్లో ఉంది, అది కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో ఎటువంటి పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. అండ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టాలి. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి, ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.